మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ విశ్వాసం అని టెలివిజన్ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేకమైన వందనాలు శుభములు కలుగును గాక. ఆమెన్. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు ఎఫెసీయుల రాసిన పత్రిక 3:3 నుంచి ఈ విధంగా చదువుకుందాం. దేవుని యొక్క కృప విషయంలో 2 విధాలుగా ఉంటుంది ఆ కృప. ఒక విధానం ఏంటి అని అంటే, ప్రతి నరుడిని యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు నిజదేవుడు అని ఆయన యొక్క నీతిని గూర్చి, తీర్పును గూర్చి, పాపమును గూర్చి ఒప్పింప చేసేది దేవుని యొక్క మహా గొప్ప కృప. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం. ఇది ప్రతి నరుడిలోనూ జరగటం వలన దేవుని యొక్క కృపకు ఇది తార్కాణం అని చెప్పి చెప్తాం. మరి ఇంకొక విధానంలో ఇంకొక కృప ఇవ్వబడింది. ఆ కృప ఏంటి అనంటే, దేవుడి యొక్క మర్మములను అంటే మిస్టరీస్ని తెలియచేసేది, ఉపదేశించేది, వారికి అర్థమయ్యేటట్లు చేసేది, అది దేవుని యొక్క కృప. అంటే ఇక్కడ కృప 2 విధాలుగా ఉంటుంది. ఒకటేమో ప్రతి నరుడిని యేసే రక్షకుడు, యేసే నిజదేవుడు అని చెప్పి రక్షణలోకి నడిపించేది ఒక కృప వరమైతే, దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క ఆత్మ ఏ విషయాల్లో ఎక్కడ ఎప్పుడు ఎలాగా చెరిగించుకుంటూ వచ్చాడు, మర్మాలను ఉపదేశించుకుంటూ వచ్చాడు, పాత నిబంధన కాలంలో యేసు ప్రభు యొక్క జనన మరణ పునరుద్ధానాలు ఏ విధంగా రాయబడ్డాయి, అప్పుడున్న ఆ జనాంగానికి అది మర్మంగా ఉండిపోయింది, వాటికి అర్థం కాలేదు ఆ జనాంగానికి. ఇప్పుడైతే మనకైతే పరిశుద్ధాత్మదేవుడు ఆ మర్మాన్ని యేసుక్రీస్తుల ద్వారా ఉపదేశించేశాడు. పాత నిబంధన గ్రంథంలో అయితే దేవుడు కలిగిన వారికి దేవుడు చెప్పుచున్న మాట ఏంటి అనంటే, నా నామము పెట్టబడని జనులకు నేను దేవుడునై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు అని చెప్పి పాత నిబంధన గ్రంథంలో అంటే యేసుక్రీస్తు ఇంకా భూలోకంలోకి రాక మునుపు దేవుడు మాట్లాడిన విధానంలో చూచినప్పుడు ఆ యూదులు అనుకొని ఉంటారు, ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, మనము వాగ్దాన ప్రజలము, అబ్రహాము మన తండ్రి కాదా అని చెప్పి వారు యూదులు ఆ విధంగా ధర్మశాస్త్రపు మోషే ధర్మశాస్త్రం చొప్పున నడుచుకుంటూ ఉన్న ఆ వారు యేసుక్రీస్తు పుడతాడు, ఆయన ద్వారా భూలోకంలో ఉన్న ప్రతి మనిషికి రక్షణ అనుగ్రహించబడి యూదులతో సమాన వారసత్వానికి అర్హులవుతారు అనే మాటలు వారికి మర్మగర్భితంగా ఉండిపోయినాయి, వారికి అర్థం కాలేదు ఆ కాలంలో. ఇప్పుడైతే మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఆ మర్మగర్భితమైన వాటిని యేసుక్రీస్తు ద్వారా మనకి తెలియచేసి, యూదులతో మీరు విశ్వాసము ద్వారా, విశ్వాసమును బట్టి, విశ్వాసము చేత క్రీస్తులో మీరు నూతన సృష్టి అయి ఉన్నారయ్యా, యూదులకు ఏ వారసత్వం అయితే, ఏ వాగ్దానం అయితే ఇవ్వబడిందో యేసుక్రీస్తు ద్వారా మీకు కూడా సరి సమానమైన ఆ వారసత్వానికి యేసుక్రీస్తు రక్తం మిమ్మల్ని సమాన వారసత్వంలోకి నడిపించిందయ్యా అన్న మర్మం పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులకి అర్థం కాలేదు. అయితే మనకేం అర్థమైంది అనంటే, యేసుక్రీస్తు నిజదేవుడు, సత్యదేవుడు, ఆయన సువార్త వలన, ఆయన చిందించిన రక్తము ద్వారా ఏ మనిషి అయితే పాపక్షమాపణ పొంది, మారుమనసు పొంది, ఈయనే నా దేవుడు, నా రక్షకుడు, నా విమోచకుడు అని అనగలుగుతాడో, అట్టి మనుషుడు ఈ మర్మంలోకి వచ్చి యేసుతో కూడా సదాకాలం ఉండుటకు తన జీవితాన్ని సార్థకత చేసుకుని వాడవుతాడు. హల్లెలూయా. అదే రాస్తున్నాడు ఇక్కడ ఏమనంటే, దేవుని యొక్క కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు వినున్నారు, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిందను సంగతిని గురించి మీరు సంక్షిప్తంగా వ్రాసి తిని. ప్రతి నరుడికి ఇది జరగాలి. క్రీస్తు మర్మము దైవ దర్శనము వలన వారికి తెలియచేయబడాలి. నేను ప్రకటించాను, నేను ప్రార్థన చేశాను, నేను జరిగించాను, నా విశ్వాసం బట్టి జరిగింది, ఇట్లాంటి పిచ్చి భాష వదిలేయాలి. దేవుని యొక్క దర్శనము ప్రతి నరుడికి కలగాలి. ఆనాడు సౌలుకి దేవుడు ప్రత్యక్షమై, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసిస్తున్నావు, నువ్వెవడవే అని సౌలు అన్నప్పుడు, నేనే నీవు హింసిస్తున్న యేసుని అని అనగాలి. అప్పటి వరకు ధర్మశాస్త్రములో నిత్య గరిష్ఠుడు, సమస్తము ఎరిగినవాడు, 3 PhDలు తీసుకున్నవాడు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న ఆ భక్తుడికి దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క దర్శనం కలుగగానే
దేవుని యొక్క దర్శనం, ప్రభువా నేను ఎదురు చూస్తున్న మెస్సీయా నువ్వా, ధర్మశాస్త్రంలో చెప్పబడింది నీవే కదా అని చెప్పేసి అప్పటి వరకు సంఘాన్ని హింసిస్తూ దూషిస్తూ చంపుతూ స్టెఫెన్ని కూడా చంపించి ఇంకా వేరే వాళ్ళను కూడా చంపాలి అని చెప్పి పర్మిషన్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉండగానే దేవుడు తనకు ప్రత్యక్షమై పౌలుగా మార్చినప్పుడు ఆ పౌలు భక్తుడు రాసిన ఈ పత్రికల్లో ఉన్న మర్మాలను మీకు ఉపదేశిస్తున్నాను. ఆయన మర్మములను ఉపదేశించుటకు దేవుడి యొక్క కృప పౌలు భక్తులకి ఆనాటి కాలంలో ఇవ్వబడింది. నేడు కూడా మనకి కూడా అట్టి కృపే దేవుడు మన తరములో మనకి అనుగ్రహిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది, అట్టి కృపను పొందితునని మీరు ఎరిగితేరి గనుక నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. దేవుని యొక్క మర్మము విషయములు ఆయన ఎవరికి బోధించాలనుకుంటాడో వాడికి బోధిస్తాడు. ఆయన ఎవరికి వాటిని అర్థం కాకుండా ఉండి పెట్టాలనుకుంటే వాటికి అర్థం కావు. దేవుని దర్శనం వలన నీవు ఆ మర్మమును తెలుసుకొనగోరాలి. అంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని దీవారాత్రములు పరిశుద్ధాత్మ తండ్రి నాకు ఈ వాక్యము బోధించండి, నాకు ఈ వాక్యము అర్థమయ్యేటట్లు చేయండి, నాకు ఈ వాక్యము నా యొక్క మనోనేత్రాలను వెలిగించడానికి కృప చూపెట్టండి అని చెప్పి నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. హల్లెలూయా. కొద్దిగా ముందుకెళ్దాం. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించగలరు. మీరిప్పుడు ఆత్మమూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్లు పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరంలంది సాటి అవయవములను వాగ్దానములో పారివారులై ఉన్నారని నన్నదే. అప్పటి కాలంలో ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం పౌలు భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు అనుకున్నప్పుడు, ఇప్పుడంటే ఎంతో కాలం గడిచిపోయిన తర్వాత ఈ మాటలను చదువుకుంటున్నప్పుడు దేవుడిని తెలుసుకున్న తర్వాత ఈ విధంగా చెప్పుకోవడం పెద్ద ఆశ్చర్యచకితమేం కాదు. కానీ ఆనాటి కాలంలో చెప్తున్నాడు, అన్యజనులు సువార్త వలన రక్షింపబడిన వాళ్ళై యూదులకి మేము నిష్ఠాగరిష్ఠులము, మేము గొప్పవాళ్ళము, మేమే జ్ఞానులము అని చెప్పి వెర్రవీగే యూదులకి ఏ విధంగా వాగ్దానం ఇవ్వబడిందో అలాగే విశ్వాసము చేత విశ్వాసము ద్వారా ఈ సువార్తను నమ్మిన వారికి కూడా అదే క్వాలిఫికేషన్. క్రీస్తు రక్తమును బట్టి యూదులతో సమాన వారసులు అవ్వటానికి దేవుడు అధికారం ఇచ్చాడయ్యా. ఈ మర్మము ఎంత గొప్పది! ఆనాటి ప్రవక్తలకి పరిశుద్ధులకి ఈ మర్మము అర్థం కాలేదు. లోకరక్షకుడు కన్యక గర్భాన్ని ఎలా పుడతాడు? సువార్త వలన లోకంలో ఉన్న మనుషులందరినీ కూడా యేసు ప్రభు ద్వారా ఆయన పిల్లలాగటానికి దేవుడు అధికారం ఇచ్చినాడు. ఇది ఎలా సంభవిస్తుందో అని పాత నిబంధనలో ఉన్న భక్తులకి ప్రవక్తలకు అర్థం కాల. కానీ ఇప్పుడైతే మనకి సువార్త ద్వారా మనకు అర్థమైంది. ఏంటి అని అంటే తండ్రి యొక్క సంకల్పం ఏంటో, క్రీస్తులో మనని సంపూర్ణులుగా చేయుటకు దేవుడు యొక్క అభీష్టమేంటో మనకి స్పష్టంగా అర్థమైంది. ఆయన సంధి చేశాడు, కోల్పోయిన మనుషుల యొక్క మహిమను మళ్ళీ తిరిగి క్రీస్తు ద్వారా పునరుద్ధరీకరించాడు. కొలసీ రాసిన పత్రిక 1:19 కూడా ఈ మాటలు ఇట్లా ఉంది, ఆయన అదృశ్య దేవుని స్వరూపమైన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు యేసు ప్రభువారు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారులైనను సర్వమును ఆయన యందు సూచింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సూచింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలోనూ ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. ఆయన ఎందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందువైనవా పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలనని తండ్రి యొక్క అభీష్టమాయను. అంటే మనిషి కోల్పోయిన మహిమను తిరిగి యేసుక్రీస్తు ద్వారా పునరుద్ధరీకరించడానికి తండ్రి సంకల్పించిన ఆ సంకల్పాన్ని క్రీస్తు యేసులో సంపూర్ణం చేసి మరణాన్ని గెలిచి తిరిగి లెగిచిన ఆది సంభూతుడయ్యాడయ్యా. అట్టి మహాదేవుడు సృష్టికర్త సర్వోన్నతుడు, సర్వము ఆయన ద్వారా కలిగినది, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు అని చెప్పి లేఖనాలు ఘోషిస్తున్నాయి. దేవుని యొక్క వాక్యము విరివిగా లోకంలో ప్రకటించబడతా ఉంది. ఆ మర్మమును మీరు తెలుసుకొనవలెనని ఎంతోమంది భక్తులు ప్రయాసపడుతూ ఈ దేవుని యొక్క సువార్తను మనకు అందిస్తూ వచ్చారు. అయితే మన రాబోతున్న వెనక తరం వారు గ్రహించగలగాలి. ఏంటి అని అంటే క్రీస్తు అడుగులు అడిగేసిన ఒక జనాంగాన్ని నేను చూచాను అని దేవుడు చెప్పుకోవాలి. ఏమని, నేను నేనే ఎన్నిక చేశాను నా బిడ్డల్ని,
నా యొక్క ముద్రలు వీళ్ళ ఉన్నాయి, నేను ఏర్పాటు చేసుకున్న సాధనములు అయి ఉన్నారు. అంత్యకాలములు ప్రధానులను ప్రభుత్వాలను అన్నిటినీ కూడా వారు గౌరవిస్తారు, అయితే నాకు సాక్షులై బ్రతుకుతారు. అన్నిటికంటే పైనామము యేసునామం, అవి ఆయన ద్వారా ఆయన బట్టి సృజించబడి అని ప్రభుత్వాలైనా ప్రధానులైనా సింహాసనాలైనా అధికారులైనా సర్వమును ఆయన యందు సృష్టించబడెను. మేము అంత గొప్ప పర్సనము, మేము రిచ్ పర్సనము, మేము రిచ్ కంట్రీ, మాది రిచ్ గవర్నమెంటు అని అనుకునే వాళ్ళకి దేవుడి యొక్క మహిమ ప్రత్యక్షమైనప్పుడు, దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ఈ లోకపు రాజ్యాలు ఎంత ఐశ్వర్యవంతులైనా, ఎంత గొప్ప వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళైనా సరే, దేవుని ఉగ్రత ముందు ఎవడు నిలబడలేడు. అతిశయించొచ్చము, కొంతకాలమే అతిశయించేది, కానీ యేసుక్రీస్తు సువార్త ద్వారా రక్షింపబడిన వారు వారి హృదయంలో నిండా సంతోషం సమాధానం ఏలుబడి చేయనుగాక. వారి యొక్క తలంపులకు ఆలోచనలకు దేవుని యొక్క నిత్య సత్యము ద్వారా వారు కంచవేయబడుదురుగాక. ఆయనే వారికి దేవుడయ్యుండి పరిపాలన చేయనుగాక. ఈ సత్యం ఏ నరుడి హృదయంలో ఉంటుందో ఆ నరుడు ధన్యుడు. వారు ఖచ్చితంగా మహిమ గల ఆ రాజ్యమునందు దేవుడు తనకు నివాసం సిద్ధపరచబడునుగాక. దేవుడే చెప్పాడు, నేను వెళ్తున్నాను, మళ్ళీ వస్తా, నేను మీకోసం ప్యాలెస్ని సిద్ధపాటు చేయడానికి వెళ్తున్నా. మృతిని గెలిచి లేచిన వాడు ఆయన ఆది సంభూతుడయ్యాడు. అట్టి సృష్టికర్త అయిన దేవుని వదిలివేసి సృష్టిని పూజించటం ఎంతవరకు న్యాయం? మాకు తెలియదండి సృష్టికర్త అయిన దేవుడు ఎవరో అని అనుకుంటే చెప్తున్నాను, వినండి. ఆది కాలం నుంచి, అంటే సృష్టి ఆరంభము నుంచి సృష్టి అంతం ఎలా అవబోతుందో ప్రకటన గ్రంథంలో రాసించిన ఒకే ఒక్క సత్య ఏక గ్రంథం దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ప్రణాళికను లోకానికి చూపెట్టగలిగింది, చెప్పగలిగింది ఒక్కతే. అదే దేవుని యొక్క వాక్కు. యేసుక్రీస్తు నామధేయుడై లోకానికి వచ్చింది. ఆది యందు వాగ్రూపైన దేవుడున్నాడు. ఆ వాగ్రూపైన దేవుడు వాక్యంలో ఉన్నాడు. ఆయన తండ్రి యందు ఉన్నాడు. ఆయనే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యకు సంచరించి మన దగ్గరకు వచ్చాడు. లోకాన్ని తనతో సంధి చేసుకున్నాడు. లోకంలో ఉన్న పాపాన్ని, మనుషుల్లో ఉన్న ఆ నైజాన్ని, పాప యొక్క శక్తిని, పాప యొక్క శిక్షకి మొత్తం ఆయన మీద వేసుకొని సిలువ వేయబడ్డాడు. పాపం నుంచి మనిషిని విడిపించగలగటకు ఆయన మరణమై పాపానికి వచ్చిన జీతం మరణం, ఆ మరణము ఆయన మీద వేసుకొని యేసుక్రీస్తు నందు ఉన్న వారికి ఏ మరణ శిక్ష విధి లేదు, వారికి రెండో మరణం లేదు అని చెప్పి మరణాన్ని గెలిచి తిరిగి లెగిచిన సజీవుడైన యేసు నామధేయుడు తప్ప ఈ భూలోకంలో ఏ దేవుడు అట్టి కార్యమును చేయలేదు. హల్లెలూయా. పేరుగాంచిన ప్రతి నామము యేసు నామములో వంగునట్టు ఆయన ప్రత్యక్షమైనప్పుడు పంచభూతములు కూడా ఆయన ఎదుట మిక్కిలి మహావేండ్రంతో వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేసి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని గంభీరమైన స్వరముతో ఆయన ఎదుట మోకరించి సాష్టాంగపడి నమస్కారం చేసే రోజులు ఆసన్నమైనవి. మాకు ఈ భక్తి వద్దు, మా ఇష్టం, మా లైఫ్ మాది, మీరెవరు మాకు చెప్పేదాన్ని కొన్ని విర్రవీగే ప్రతి నరుడు ఆ మహా ఉగ్రత రోజు ఏడవాల్సిందే. ఏంటయ్యా ఇట్లా చెప్తున్నావు, ఇట్లా చెప్తే ఎవరు రారు నీ దగ్గరికి? మంచిది, నా దగ్గరకు రావాల్సింది మనుషులు కాదు, దేవుని ఆత్మ నాలో ఉన్నప్పుడు ఆయనకి నాకు సంబంధం ఉంటే చాలు. మరి అట్లా అనుకుంటే మనుషులు నీ దగ్గరకు వస్తారు, ఎవరు వస్తారు? తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా దగ్గరకు రాలేడు అని తండ్రే చెప్పాడు, యేసుప్రభు వారే చెప్పారు. ఇక నేనెందుకు చూడాలి? ఒకరోజు అంటారు రాజులు ఎదుట, మహంతులు ఎదుట ఆ యొక్క శిష్యుల్ని పెట్టి, మీరు ఈ నామమును బట్టి ప్రకటించకూడదు, మాట్లాడకూడదు, ఈ నామమును బట్టి మీరు మాట్లాడితేరా మిమ్మల్ని జైల్లో వేస్తాం, మిమ్మల్ని ఈ విధంగా శిక్షిస్తాం అని చెప్పి చెప్పగానే వాళ్ళు అన్నారు తిరిగి, అయ్యా మేము మనుషులను సంతోషపెట్టడం న్యాయమా, దేవుడిని సంతోషపెట్టడం న్యాయమా? మనుషులను మేము సంతోషపెట్ట జాలము, మేము దేవుడిని సంతోషపెడతాం. ఈ లోకపు దుర్వ్యాపారం అందు అవినీతి ఉంది, వాటి జోలికి వెళ్ళొద్దు, లంచాలు పుట్టుకొని వద్దు, దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం శిరసా వహిస్తూ ఉండండి. ఇలా చేయటం ఉంటే బతకటం కష్టమండి, మా స్కూల్ ఫీజులు, మా పిల్లలు, మా వాళ్ళకి ఎట్లా ఇవన్నీ జరుగుతాయండి అని అనుకుంటారము, కానీ దేవుడి యొక్క కృప ఇస్తాడు, దేవుడి యొక్క ప్రజ్ఞ వివేక జ్ఞానం ఇస్తాడు, దానికి సజీవ సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. మీరు కావాలంటే మా ఆఫీస్కి వచ్చి అడగండి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఆయన సంధి చేశాడు, ఆయన మర్మాలను ఉపదేశించడానికి దేవుడి కృపను అనుగ్రహిస్తున్నాడు. ఎవరికి? ఆయన ఎందు ఆసక్తి కలిగి ఆయనే మరణము చావో బ్రతుకో, జీవము
ఏదో అవుతుందో ఏదైనా పర్వాలేదు, ఆయన లాగ బతకాలని కోరుకునే వాడి యొక్క జీవితంలో దేవుడి మర్మాలను దేవుడు బహిర్గతం చేస్తున్నాడు. అందుకని మర్మాలను ఉపదేశించడం, ఆయన ఏ నరుడికి ఉపదేశించాలనుకుంటాడో ఆ నరుడికే ఉపదేశిస్తాడు. అందుకని ఇంకొక మాట ఉంటుంది, ఈ మాట నాకు చాలా ఇష్టం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయబడవాలని ఉద్దేశించి శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఈ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎత్తుదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అచ్చల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించను. ఆయన ఎందలి విశ్వాసం చేత ధైర్యమును నిబ్బరమైన ప్రవేశమును ఆయనను బట్టి నాకు కలిగి ఉన్నవి. హల్లెలూయా. సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి, అంటే నీ ద్వారా నా ద్వారా పరిశుద్ధాత్మ ఈ లోకంలో ఎట్టి మహత్కార్యములు అద్భుతాలు సూచక్రియలు యేసుక్రీస్తు యొక్క కృప విస్తరించ చేయబడి అనేక కోట్లాది మంది బిడ్డలు దేవుడిని స్తుతించుటకు ఆరాధించుటకు హేతు అవునట్లు అధికారులకును ప్రధానులకును గొప్ప వేడుక కలగాలయ్యా. సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధములైన కృప విస్తరించబడి భూలోకంలో జనులందరూ ఆ మహాదేవుని తెలుసుకుని దేవుని స్తుతించి ఆరాధించి కీర్తించుటకు హేతువవ్వాలయ్యా. దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం అంత్యకాలంలో ఉన్న మన ద్వారా ఇప్పుడు లోకమునకు ప్రవేశించి లోకములో వెలుగుగా ప్రకాశిస్తూ ఆయన ఏమి చేయగలడో అవి చేయాలనే సంకల్పం నీలో కూడా ఉండాలి. అదే దేవుడు ఆశిస్తున్నాడు. సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానము తెలియపరచబడినట్లు తద్వారా పరిశుద్ధాత్మ ఏ కార్యములు చేస్తున్నాడు అవన్నీ కూడా పరలోకములో ఉన్న దేవదూతలు అధికారులు ప్రధానులు తొంగి చూచుదురుగాక. దేవా, నువ్వు ఏవేవి కార్యములు చేయగలవో అవన్నీ కూడా నా ద్వారా జరిగించాలని నా కోరికయ్యా. అట్టి కోరికను సిద్ధింపచేయి. అట్టి కోరిక నాది కాదయ్యా, పరిశుద్ధాత్మ దేవుడిదై ఉందయ్యా. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానన్నాడే. అంటే నీ కోరిక వే వాటి మీద ఉన్నాయి? ఈ భూలోక సంబంధమైన వాటి మీద ఉన్నాయా? లేదు, పరలోక సంబంధమైనవై. దేవుని యొక్క నానా విధములైన జ్ఞానము నీ ద్వారా లోకములోకి బయలుపరచబడటానికి దేవుడు ఉద్దేశించిన సంకల్పాలు ఉద్దేశాలన్నీ నీ ద్వారా బహిర్గతం కావాలని కోరుకుంటున్నావా? నీవు ధన్యుడవు. నేను పసిపిల్లలతో మాట్లాడినట్టు మీతో మాట్లాడట్లేదు. దేవుని యందు బహుబలమైన దీశాలలు వీరోచితమైన ప్రార్థన వీరులు వాక్యంలో పట్టుత్వం కలిగిన వారికి బోధిస్తున్నాను. మన విశ్వాసము ఇప్పటి వరకు మనం చదువుకున్న ఆ యొక్క అద్భుతాలను గురించి కానీ మహత్కార్యములు గురించి కానీ ఎంతో గొప్ప రివైవల్స్ను గురించి అండి, అన్నిటికంటే గొప్పవిగా మా బ్రతుకు తరములో మేము జీవించిన కాలములో అన్నిటికంటే గొప్పవి జరిగేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడా మీ చేతుల్లోకి మేము వస్తున్నాం, మమ్మల్ని వాడుకోండి. అట్టి గొప్ప దివ్యమైన మా సంకల్పం మా ద్వారా బయట పడునట్లు మీరు సహాయం చేయండి అయ్యా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశామని ఆనాటి కాలంలో దాంతోనే సరిపెట్టుకోవటం కాదయ్యా. అంతకంటే గొప్ప కార్యములు క్రీస్తు యేసు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మా గొప్ప కార్యములు చేస్తాడని యోహాను సువార్త 14:12 ప్రకారం, దేవా నా ఎందు విశ్వసించిన వాడు నాకంటే గొప్ప అద్భుతాలు మహత్కార్యాలు చేస్తాడని చెప్పావు. నేను నమ్ముతున్నాను పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యేసు ద్వారా జరిగించిన అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు పాపక్షమాపణ నిమిత్తమైన మారు మనుషులు దేవుడి వైపు తిరగటం వీటన్నిటినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి అట్టి కార్యములను బహిర్గతం చేయునుగాక. ఒక్క దెబ్బతో కోట్లాది మంది బిడ్డలను దేవుడి వైపు తిరగగలిగే ఆత్మశక్తి ప్రసాదించునుగాక. దేవుని యొక్క ఆత్మ మర్మములను మాకు ఉపదేశించునుగాక. దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క సంకల్పాన్ని స్పష్టంగా బైబిల్లో రాసించాడు గనుక ఆయన వాక్యములు మేము స్థిరులమై ఆత్మను ఆర్పకుండా దేవుని యొక్క చిత్తము యావత్తును నెరవేర్చే బలసూరులమవుదుముగాక. అలా నిన్ను నీవు దేవుడి సన్నిధిలో గొప్ప యోగ్యుడివని ఎంచుకో. ఎవరు ఈ లోకంలోకి వచ్చి నిన్ను అప్రిషియేట్ చేయరు, నాలుగు నీళ్లు చల్లుతారు అంతే. అమ్మ అవునులే, మనం అంత చేయగలమా అనే నిస్సహాయ స్థితిలో ఉండొద్దు. నువ్వు నిన్ను నీవు బలపరచుకో. ఆనాడు దావీదు పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నప్పుడు తన్ను తాను సిగ్లాగ్లో బలపరుచుకున్నాడు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి విశ్వాసికి ఎలాంటి ఆరాటం ఆతురత ఆసక్తి ఉండాలి అని అంటే, తండ్రి నీ నానా విధములైన జ్ఞానం ఇప్పుడు అంచకాలంలో మా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా లోకానికి అర్థమయ్యేటట్లు జరిగించాలయ్యా.
అవి ప్రధానులు దూతలు అధికారులు తొంగి చూచి నిన్ను స్తుతించుటకు నేను హేతు అవ్వాలయ్యా. నీవు చేసే క్రియలు పాత నిబంధన కొత్త నిబంధన భక్తులందరూ ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘవలే నన్ను ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టి ప్రతి దాని నుంచి నేను వేరు చేరబడి పరిగెత్తుతూ పంద పరుగులు ఓపికతో నాకు ఏ గురినైతే నిర్దేశించాడో ఏ గురి గమ్యాన్నైతే దేవుడు సంకల్పించాడో ఆ గురి వద్దకే పరిగెత్తులాగున నా గురి లేనివాడిగా నేను పరిగెత్తట్లేదు, గురి కలిగిన వాడుగా నేను పరిగెత్తుతున్నాను. నేను జీవించే జీవితం విశ్వాసం ద్వారా పరలోకమున్న దేవదూతలను అధికారులను ప్రధానులను ఆశ్చర్యచకితులను చేయునుగాక. యేసుప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు కాని వాడు శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు ఒక్క మాట మాత్రం సెలవి అయ్యా, నా దాసుడు బతుకుతాడు, తన కుటుంబంలో రక్త సంబంధి కాదు లేకపోతే స్నేహితుడు కాదు, తన దగ్గర ఉన్న సర్వెంట్ కోసం దేవుడి దగ్గరికి రిక్విజిషన్ వస్తాడు, అయ్యా ఒక్క మాట చాలయ్యా, నేను అర్హుడును కాదయ్యా నువ్వు నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి, ఆయనను నేను ఒకరిని పొమ్మంటే పొమ్మటాడు ఒకరిని రమ్మంటే వస్తాడు, అంటే గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనుకోండి, ఆయన నువ్వు ఒక్క మాట సెలవి అని అనగానే ఆయన చెప్పిన సాక్ష్యం, ఇస్రాయిలీల్లో నేను ఇంతటి విశ్వాసాన్ని నేను కనుగొనలేదు అని చెప్పి టైటిల్ ఇచ్చాడు. పరలోకంలో డెఫినెట్గా ఆ మనిషిని మనం చూస్తాం. ఓ ఎంత గొప్ప బిరుదు పొందారండి, యేసు ప్రభువు మీ గురించి సాక్ష్యం ఇచ్చాడు అని చెప్పి వారిని చూస్తాం. అలాగే ఈ భూలోకంలో మనకు ఒక జీవిత కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. గొప్పగా ఆయుష్ ఉన్నప్పుడు 80 సంవత్సరాలు, ఇంకా దేవుడు కృపయిస్తే 90 సంవత్సరాలు, అంతకంటే ఎవరు ఎక్కువ ఆయాసం ప్రయాస తర్వాత బ్రతికినా కాడే. కానీ మోషేలాగా 120 సంవత్సరాలు బ్రతికి ఆయన కనుదృష్టి మందం కాలేదు, ఆయన ఒంటిలో ఉన్న శక్తి తక్కువ కాలేదు, ముఖాముఖిగా దేవుడితో మాట్లాడుకున్న అనుభవం ఆనాడు మోషే కాలంలో ఉంది, ఆయనకు మోషేకు ఉంది. మరి నేడు కూడా మనకి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా అట్టి ఆ యొక్క రిలేషన్షిప్ మనకు ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. సో మీరు ప్రత్యక్షతలను కోసం వేగిరపడండి. స్మాల్ బేబీ క్రిస్టియన్స్ లాగా మీ జీవితాలను ఉంచుకోవద్దు, బలమైన ఆహారం కలిగిన వాళ్ళై ఉండండి, దేవుని యొక్క వాక్యములో పాతుకుపోండి. మీ నోరు తెరిస్తే దేవుని యొక్క వాక్యాలు కృపాసహితమైన మాటలు చేతనైనంత వరకు అందరితో సమాధానంగా ఉండండి. దేవుని యందు ఆసక్తితో ప్రార్థన చేయండి. మీరు బహుగా ఫలించటమే తండ్రి యొక్క చిత్తం. పరిశుద్ధాత్మదేవుడు మీ ద్వారా లోకంలో ఇట్టి క్రియలు చేశాడే, ఇంత ఈ మనిషిని నుంచో పెట్టి ఇంత గొప్ప ఉజ్జీవ జ్వాలలు రగిలించి ఆయన క్రియల చేతను, ఆయన రక్షణ కార్యముల చేతను, మహత్కార్యముల చేతను, సూచిక్రియల చేతను, అద్భుతముల చేతను, స్వస్థతల చేతను గొప్పగా బహిర్గతం అవుతున్నాయే అని ప్రపంచంలో ఈ దిక్కు మొదలుకొని ఆ దిక్కు వరకు దేవుని నామం ఎరిగిన ప్రజలందరూ నీ ద్వారా దేవుడు ఏ క్రియలు చేస్తున్నాడో అవి చూచుటకు వచ్చుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు? హల్లెలూయా. మనం అక్క దగ్గరికి ఇక్కడ దగ్గరికి వెళ్ళిపోయి నేను అట చేస్తున్నాను అని చెప్పుకునే దానికంటే వాళ్లే వచ్చి స్వయంగా మనకి ఇవ్వబడిన కృపను చూచి వారు ఆహ్వానాన్ని పలికితే ఎంత బాగుంటుందో, ఎంత ఆనందమో, అదే అండి ఘనత. మనగ్గా మనం పోయి ఇంటర్వ్యూలు తీసుకొని మీ టైం ఇస్తారా మేము వస్తామనే దానికంటే దానిలో తృప్తి లేదు. మనకి దేవుడు అనుగ్రహించిన కృపను, మనకిచ్చిన విశ్వాసపు కృపా పరిమాణాన్ని బట్టి, విశ్వాసపు పరిమాణాన్ని బట్టి లోకంలో ఉన్న మనుషులందరూ వచ్చి దేవుని స్తుతించుటకు దేవుని కృప హేతువవునుగాక. ఆమేన్, హల్లెలూయా. అట్టి రోషంతోనూ పౌరుషంతోనూ పట్టుదలతోనూ ఈ నా మాటలు మిమ్మల్ని ప్రేరేపించునుగాక. మీ ఏ విధం చేతనైన మీ విశ్వాసమని పురికొల్పి ప్రేరేపించి దేవునిలో స్థిరపరిచి ఆయన మీ ద్వారా ఆయన యొక్క నానా విధములైన జ్ఞానమును లోకమునకు కనపరచునుగాక. మీరు ఎక్కడ ఉంటే అక్కడ సర్వ సమృద్ధితో, ఆనందంతో, సంతోషంతో, ఆరోగ్యంతో, దేవుని యొక్క సమస్త విధములైన కృపకు నిలయాలుగా నివాసం చేయుదురుగాక. ఆమేన్. ఒక క్షణం ప్రార్థన చేద్దాం. కృపా ఆశీర్వాదాలు కానబుద్ధురమైన మా తండ్రి, సంఘము ద్వారా నానా విధములైన నీ యొక్క జ్ఞానము లోకములకు కనపరచు నిమిత్తము అత్యల్పుడైన నాకు అట్టి కృపను అనుగ్రహించావయ్యా.
నీవు నాకు ఎట్టి కృపను అనుగ్రహించావో అని చూడటానికి ప్రధానులను అధికారులను నాయన దేవదూతలు తొంగి చూచుదురుగాక. నీ కృప విస్తరింప చేయబడి కోట్లాది మంది ప్రజలు నీ వైపు త్రిప్పబడి నీవే రక్షకుడు విమోచకుడు అని నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు కీర్తించుటకు నాయన సప్త స్వరములతోనూ సంగీతంతోనూ రమ్యమైన కీర్తనలు పాడుతూ సృష్టికర్తైన దేవుణ్ణి ఆరాధించే ఆ గొప్ప ఆరాధనకు మమ్మల్ని పాత్రులుగాను యోగ్యులుగాను చేసి నీవు మా ఎడల ఉంచిన నీ కృప లోకమంతటికి ప్రసాదించమని వేడుకుంటున్నామయ్యా. వారి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వారు ప్రవేశించినట్లు కృప చూపెట్టమని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని గురించిన ధైర్యాన్ని నిబ్బరాన్ని నాయన నిర్దోషత్వాన్ని నింపి మంచి యోధుల వలె క్రీస్తు కొరకు నాయన పాటుపడటానికి అట్టి కృపను ప్రతి నరుడికి అనుగ్రహించమని ఈ ఛానల్ బ్లెస్ చేయమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు దివ్య నామాన్ని అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. నీ విశ్వాసం అనే ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులకు మీకు చెప్పేది ఒకటే, మీరు 10 మందికి దేవుని యొక్క వాక్యాన్ని పట్టుదలతో చదవమని ఆ వాక్యంలో ఆనందించమని చెప్పండి. అంతకంటే ఇంకేం అక్కర్లేదు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి హెచ్చించును గాక. గాడ్ బ్లెస్ యూ. వందనాలు. Thank you.